ఇక ఎంఎం పార్టీకి టిఆర్ఎస్ లొంగిపోయిన విషయం హైదరాబాద్ బహదూర్పుర ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో మరోసారి స్పష్టమైందని బీజేపీ శాసనసభాపక్ష నేత రాజన్ సింగ్ విమర్శించారు. ఎంఐఎం నేతలు గతంలో కార్ స్టీరింగ్ తమ చేతిలో ఉందని చేతులు చూపించారన్నారు. బహదూర్పుర ఫ్లైఓవర్కు పెట్టిన పార్టీల తోరణాలు జెండాలు టీఆర్ఎస్ కన్నా మజ్లిస్ పార్టీవే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. ఈ పార్టీలు హడావిడి చూస్తే వారి సొంత డబ్బులతో ఈ ఫ్లైఓవర్ నిర్మించినట్లు ఉందన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ఫ్లైఓవర్ను పార్టీల ప్రచారానికి వాడుకోవడం దారుణమని రాజన్ సింగ్ విమర్శించారు. కేటీఆర్ గారు ఇనాగరేషన్ చేసినారని తెలుస్తుంది. కానీ ఈ ఫ్లైఓవర్లో మనం చూడొచ్చు, దాదాపు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టీఆర్ఎస్ బ్యానర్ అక్కడిక్కడ ఒక్కటి రెండు ఉన్నాయి. కానీ ఎంఐఎం బ్యానర్లు కానీ ఎంఐఎం ఈ బంటింగ్స్ కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళదే ఉంది. అంటే వీళ్ళు ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారంటే, ఈ బ్రిడ్జ్ మా పార్టీ డబ్బుల నుంచి కడుతున్నాము, ప్రజల డబ్బు నుంచి కాదు, ఆ విధంగా వీళ్ళు క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ గారు, ఎంఐఎం అంటే అంత భయమా మీకు? మీ బ్యానర్ కూడా పెడితే చింపేసినారు వీళ్ళు, తీసి పాడేసినారు. అసదుద్దీన్ ఓవైసీ బ్యానర్ కనబడుతున్నాయి, ఎంఐఎం బ్యానర్ కనబడుతున్నాయి, ఎంఐఎం బంటింగ్స్ కనబడుతున్నాయి, టీఆర్ఎస్ వాళ్ళ తపదా లేదు. అసలు ఈ బ్రిడ్జ్ ఎవరి డబ్బుల నుంచి కట్టుతున్నారు నేను అడుగుతున్నా కేటీఆర్ గారికి? ఇది ప్రజల డబ్బులా, ఎంఐఎం పార్టీ డబ్బులా, లేకపోతే మీ టీఆర్ఎస్ పార్టీ డబ్బులా? ఇది అడుగుతున్నా నేను. ఇది ప్రజల సొమ్ముతోని కడుతున్న ఈ ఫ్లైఓవర్. మీ గవర్నమెంట్, ఓకే గవర్నమెంట్ మీది ఉంది, మీది పెడితే మాకు అభ్యంతరం లేదు. కానీ ఎంఐఎం ఎవరు? దేశద్రోహి పార్టీ ఎంఐఎం. అట్లాంటి పార్టీ కండువలు, బ్యానర్లు, ఈ బంటింగ్స్ పెట్టి ఈ ఫ్లైఓవర్ మీరు ఇనాగరేషన్ చేస్తున్నారంటే సిగ్గుచేట మీకు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీరు ఎంత.